ఇవి కామమనేటటువంటి చట్రాన్ని భార్యని అతిక్రమించనంతసేపు ఆవిడ ఈ తీర్పు చెప్పదు. మీరు లోకంలో చూడండి, ఎంత తిండిపోతు భర్త అయినా అవనివ్వండి, ఆవిడ పవిట అడ్డు పెట్టి అన్నం పెడుతుంది. మళ్ళీ వాళ్ళందరూ వస్తారు, మీరు తినరు, మీరు కొద్దిగా తినేసేయండి, వాళ్ళతో కలిపి తక్కువ తిందురు కాని అంటారు. కన్న తల్లి ఎలా కాపాడుతుందో అలా కాపాడుతుంది. అవసరమైతే రెండు పళ్ళు ఎవరూ చూడకుండా పవిటి చాటున పట్టి పట్టుకొచ్చి పడక గదిలో తినేసి పడుకోండి ఇస్తుంది. ఆయన బాగా చపలుడు చలితేంద్రియుడైతే ఆవిడ ఆయన యొక్క కామోపశాంతిని ఇస్తుంది. తద్వారా గొప్ప అర్థము కొడుకనబడేటటువంటి వాణ్ణి, కూతురనబడేటటువంటి సంతానాన్ని అనుగ్రహించి వృద్ధాప్యంలో కాపాడబడేటట్టు చేస్తుంది. కానీ ఇవి కాని భార్య అన్న చెలియలి కట్టని దాటాడనుకోండి, తీర్పు ఏమంటుందో అదొక్కటి మాత్రం అంగీకరించారు. ఇక చెలియలి కట్టని దాటాడో చపలం చెలితేంద్రియం అంటుంది. అంతే, వీడి చిత్తము మంచిది కాదు, వీడు చపలుడు, వీడి ఇంద్రియములు చెలిస్తాయంటుంది. ఈ మాటను అనిపించుకోవద్దు అంది సీత. ఎంత పెద్ద మాట చూడండి. ఇది ఆధారం చేసుకునే విశ్వనాథ సత్యనారాయణ గారు చెలియలి కట్ట అని ఒక నవలే తీసుకొచ్చారు. సముద్రం తలుచుకుంటే దాటలేదా తనకి అడ్డున్న తీరాన్ని? ఒక్క క్షణంలో సముద్రమే పొంగితే భూమి మీద వచ్చి పడిపోతుంది. ఏ చేతకాంతనం ఉందని కెరటం అలా వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకు సముద్రం పొంగి భూమి మీదకి రాదు? చేతకాక కాదు, తను ఒక నియమం పెట్టుకుంది నేను దాటనని. ఆ నియమమే ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి, నేను దాటను అని పురుషుడు చేసే ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞని పట్టుకుని ఉన్నవాడెవడో వాడు ధన్యుడు. అది దాటిపోయిన వాడి జీవితంలో ఏమవుతుందంటే తొట్టతొట తీర్పు ఇలా ఉంటుంది అంటోంది మండోదరి. చపలం చెలితేంద్రియం, కాబట్టి నువ్వెందుకు చచ్చిపోయావో వీళ్ళెవ్వరికీ తెలియకపోవచ్చు. వీళ్ళందరూ ఏమంటారంటే, ఇప్పటికీ రామాయణం చదువుకున్న, రామాయణం ప్రసంగం చేసిన, రాముణ్ణి ఎవరు చంపారు అని అడిగితే రావణుడు చంపాడంటారు. వాళ్ళకి అంతే తెలుసు, ఎందుకంటే వాళ్ళకి నీ లోతుపాతులు తెలియవు. నీ లోతుపాతులు తెలుసున్నదాన్ని నేను, కాబట్టి నువ్వు ఎవరి చేతిలో చచ్చిపోయావో నీ చెప్తాను అన్నాడు. ఇదే రావణాసురుడి జీవితంలో అత్యంత ఘోరాతి ఘోరమైన ఘట్టం అంటూ ఏమైనా ఉంటే రాముడి చేతిలో చచ్చిపోవడం అదృష్టం, మండోదరి చేత ఇలా అనిపించుకోవడం దురదృష్టం. ఏ భార్య అయినా భర్త వెళ్ళిపోతే, వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళడం అంత ఘోరం ఇంకోటి లేదు సనాతన ధర్మంలో, ఎందుకంటే ఏ స్త్రీ కోరదు. కానీ ఏ కారణం చేతనైనా భర్త వెళ్ళిపోతే శేష జీవితంలో భార్య నోటి వెంట ఎప్పుడూ ఒక్క మాటే రావాలి, మళ్ళీ నేనంటూ పుడితే ఆయనకే ఇల్లాలని అవ్వాలని కోరుకోవాలి. అలా కోరుకోగలిగితే నీకు ఇంకెవరూ సర్టిఫికెట్ ఇవ్వక్కర్లా, నీ జన్మధన్యం. నీ భార్య వలన ఆ కితాబు నువ్వు పొందగలగాలి. అది నువ్వు పొందలేకపోతే అమ్మ బాబో ఎంత చపల చిత్తుడైనా అందనుకోండి ఆవిడ, మిగిలిన ఎన్ని సన్మాన పత్రాలున్నా అనవసరం. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, ఇంద్రియాణి పురాజిత్వ జితం త్రిభువనం త్వయా స్మరద్భిరివ తద్వైరం ఇంద్రియైరేవ నిర్జిత. నీవు ఇంద్రియములను పాముల్ని తొక్కినట్టు తొక్కి పెట్టావు తపస్సన్న పేరుతో, చాలా కష్టపడి. అది నువ్వు జ్ఞానము చేత గెలిచిన వాడివి కావు. చెలించిపోయే ఇంద్రియాల్ని స్వార్థ ప్రయోజనం కోసం, బ్రహ్మగారి అనుగ్రహం కోసం కొంతకాలం భోగాన్ని వాయిదా వేశావంతే, మార్పు రాలేదు నీలో. ఇంద్రియములను పాముల్ని కాళ్ళ కింద పెట్టుకున్నట్టు పెట్టి తొక్కి పెట్టావు. కాలు కింద బతికున్న పాము పగ పెంచుకొని కాలిత్తితే కాటు వేసినట్టు కొంతకాలం మమ్మల్ని తొక్కి పెట్టాడు కాబట్టి ఎప్పుడు కాలు తీస్తాడు కరుద్దామని నీ ఇంద్రియాలు చూశాయి. నీ తపస్సు అయిపోయింది, నీ ఇంద్రియాలు కరవడం మొదలుపెట్టాయి. నీ ఇంద్రియాలు వేసిన కాట్లు చిట్ట చివరికి ఎక్కడికెళ్ళిందంటే, నీ అంతఃపురంలో సీతమ్మ కన్నా అందగత్తెనైన నాకన్నా, సీతమ్మ కన్నా అందగత్తెలైన కొన్ని వేల మంది కాంతల కన్నా సీతమ్మ అందగత్తెగా కనపడేటట్టు చేశాయి. ఇంక ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం చాలా కష్టం నేను, ఎందుకంటే ఒక్క మాట అనగలను అంతే స్పష్టత కోసం. ఇంకంతకన్నా నేను దాని మీద ఉపన్యాసం చెప్పడం నా పరిధుల్ని కూడా అతిక్రమించడమే అవుతుంది. ఏ గ్లాసులో పోసుకు తాగినా పాయసం రుచి ఒకటే, అదొక్కటి తెలుసుకోగలిగితే ఎవడి హద్దులో వాడు ఉంటాడు. కాబట్టి క్రియతాం అవిరోధశ్చ రాఘవేణీతి యన్మయ
ఉచ్యమానో నగృహ్నాసి తస్యేయం పుష్టిరాగత. నీవు రామచంద్రమూర్తితో విరోధం పెట్టుకోవద్దు, ఆయనతో స్నేహభావమును నిరుపు అని నేను ఎంతగానో నీతో ప్రాధేయపడ్డాను. ఇవేమైనా ఉన్నాయా రామాయణంలో? అవన్నీ చెప్పక్కర్లేదు, ఇప్పుడు చెప్తే చాలు. ఎందుకని? రామాయణంలో ఉన్న ప్రతి అక్షరము సత్యమే. కాబట్టి ఇప్పుడు మండోదరి ఏకాంతంలో అంతఃపురంలో ఎన్నో మాటలు ప్రాధేయపడింది. వద్దు నా మాట వినండి, సీతమ్మని తిరిగిచ్చేయండి, అది మన వంశాన్ని నశింపచేస్తుంది, మీరు చేసిన పని మంచిది కాదు అని ప్రాధేయపడింది. నేను ఎన్నో మాటలు నిన్ను ప్రాధేయపడ్డాను, దీని ఫలితంగా నువ్వు మరణిస్తావని కూడా నేను నీకు చెప్పాను. కానీ రాక్షసేశ్వర, కామాతురుడవైనటువంటి నీకు సీతమ్మని విడిచిపెట్టాలన్న కోరిక పుట్టలేదు. అకస్మాచ్చాభికామోసి సీతాం రాక్షస పుంగవ ఐశ్వర్యస్య వినాశాయ దేహస్య స్వజనస్య చ. నీ దేహాన్ని పాడు చేసుకున్నావు, నీ శరీరమునకు బంధువులైన వాళ్ళని పాడు చేసుకున్నావు, అందరి ఐశ్వర్యమును పాడు చేశావు. దేనివల్ల పాడు చేశావు? హద్దులేని నీ కామము చేత. ఒక స్త్రీని కోరి తెచ్చి బంధించిన కారణం చేత ఇటువంటి స్థితిని పొందావు. అయితే ఒక స్త్రీని బంధించి తీసుకొచ్చినంత మాత్రాన ఇంత స్థితిని పొందాడా అనుకుంటున్నారేమో, ఆమె సామాన్య స్త్రీ కాదు. ఈ మాట అనాలంటే హృదయ వైశాల్యం ఉండాలి, చాలా గొప్ప జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ పొగుడుతున్నది రాముణ్ణి కాదు, సీతమ్మని పొగుడుతోంది. తన భర్త మరణానికి కారణమైనటువంటి కాంత ఎవరో ఆమె ఎంత గొప్పదో చెప్తోంది ఆవిడే. ఇది మహాతల్లంటే, మహాపతివ్రత అంటే. అరుంధత్యా విశిష్టాంతాం రోహిణ్యాశ్చాపి దుర్మతే సీతాం దర్శయతా మాన్యాం తయా యశదృశం కృతం. ఆవిడికి ఒక మహాపతివ్రత కాముకుడైన వాడు ఎదురు నిలబడి మాట్లాడకూడని మాటలు మాట్లాడినప్పుడు పొందేటటువంటి బాధ ఆవిడ మనసులో కదిలితే, అటువంటి వాడు తన భర్తే అని స్ఫురణకొచ్చినప్పుడు చచ్చిపోయాడన్న విషయాన్ని గుర్తులో ఉన్న ఆవిడ నాథ అనలేకపోయింది. దుర్మతి అంది, దుష్టబుద్ధి కలిగిన వాడా అంది. ఇది కదండి సీతమ్మంది, ప్రమాదం తెచ్చుకుంటావురా రే పొద్దున్న అంది ఆవిడ. దుర్మతే అరుంధత్యా విశిష్టాంతాం, ఎవరనుకున్నావురా సీతమ్మ అరుంధతి కన్నా గొప్పది. రోహిణ్యాశ్చాపి దుర్మతే, ఓ దుర్మతి ఆవిడ చంద్రుని యొక్క స్వక్షేత్రమైన రోహిణి కన్నా గొప్పది. అటువంటి సీతమ్మని అపహరించి తీసుకొస్తావా? అటువంటి మాన్యురాలి దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడని మాటలు మాట్లాడతావా? అవి కదురా నిన్ను కట్టి కుడిపేశాయి. వసుధాయాశ్చ వసుధాం శ్రీయశ్రీం భర్తృవత్సలాం సీతాం సర్వానవద్యాంగీం అరణ్యే విజనే శుభాం. ఆవిడ ఓర్పులో భూమికి భూమి, ఆ తల్లి ఐశ్వర్యమునకు ఐశ్వర్యము, భర్తయందు అంతటి ప్రేమ కలిగినది, మహాపతివ్రత. అటువంటి అందగత్యయైన సీతమ్మ యొక్క బాహ్య సౌందర్యం ఒకటే కనపడింది, కానీ ఆమె అంతఃసౌందర్యం నీకు కనపడితే ఆవిడ పాదాలకు నమస్కారం చేసేవాడివి. నీకు అంతఃసౌందర్యం కనపడలేదు, బాహ్య సౌందర్యం కనపడింది. ఆ అంతఃసౌందర్యం నువ్వు కోరుకున్న బాహ్య సౌందర్యానికి ప్రతిబంధకంగా నిలబడుతుందని, నీ యొక్క పట్టుదల పెరిగిన కొద్దీ ఆవిడ అంతఃసౌందర్యమే నిన్ను కాలుస్తుందని నువ్వు గుర్తించలేక అరణ్యంలో ఆవిడ్ని మోసగించి తీసుకొచ్చావు. అసలు తీసుకురావడంలోనే ప్రమాదకరమైన పోకడ. మారీచుణ్ణి మాయామృగ రూపంలో పంపించి రామలక్ష్మణుల్ని వంచి నువ్వు సన్యాసి వేషం వేసుకుని సీతమ్మ తల్లిని అపహరించి ఇక్కడికి తీసుకొచ్చి ఇన్ని నెలలు బంధీకృతురాల్ని చేశావు. ఈ పాపం ఉట్టినే పోతుందా? అవశ్యమేవ లభతే ఫలం పాపస్య కర్మణ ఘోరం పర్యాగతే కాలి కర్తాన్ నాణ్యస్త్ర సంశయ. ఎవడు చేసింది వాడు అనుభవించాలిగా. పుణ్యం చేశావు అనుభవించావు, పాపం చేశావు అనుభవిస్తున్నావు. కాబట్టి ఇప్పుడు పరాగములో పడిపోయావు, ఒకనాడు పెద్ద పెద్ద ఆభరణములు పెట్టుకున్నావు, గొప్ప వైభవాన్ని అనుభవించావు, చేసిన పాపం ఎక్కడికి పోతుంది? ఎదురుగుండా రాముడు కనపడితే కాళ్ళ మీద పడలేదుగా. ఇంటికి పో అన్నాడు ఆ రోజున, రాముడి కాళ్ళ మీద పడిపోయి ఉంటే నీ పాపం పోయి ఉండేది, నువ్వు పడలేదుగా. కాబట్టి ఏమైంది? అనుభవించవలసి వచ్చింది. నువ్వు చేసింది నువ్వు అనుభవిస్తున్నావు, ఎవడు చేసింది వాడే అనుభవించాలనడానికి తార్కాణం నీ తమ్ముడు చేసింది, నీ తమ్ముడు అనుభవిస్తున్నాడు. చూడు విభీషణుడు ఎక్కడున్నాడు?
రాముడి పక్కన నించున్నాడు. ఎటువంటి తమ్ముడిగా? లంకారాజ్యానికి రాజయ్యి ఉన్నాడు, నువ్వు మరణించి ఉన్నావు, ఏమి నీ ప్రారంభం? నీ తర్వాత నీ కొడుకులు అవ్వాలి. నీ కొడుకులు కూడా లేకుండా నీ వంశాన్ని నువ్వే నిర్మూలించుకుని నీ కుటుంబాన్ని నీ తమ్ముడికి రాజ్యం వచ్చేట్టు చేసుకున్నావు. కారణం, ఆయన నిన్ను వదిలాడు, రాముడిని పట్టుకున్నాడు, నువ్వు ఇవన్నీ వదిలేశావు, సీతమ్మని పట్టుకున్నావు, పట్టుకోవడంలో కామంతో పట్టుకున్నావు, కాల్చేసి చూసావా? కాబట్టి శుభకృత్యు భవ భమాప్నోతి పాపకృత్పాపమశ్రుతే విభీషణ సుఖం ప్రాప్త తం ప్రాప్త పాపమీదృశం. విభీషణుడు ఏది పొందాలో దాన్ని విభీషణుడు పొందాడు, నువ్వు ఏది పొందాలో అది నువ్వు పొందావు. ఎవడు చేసింది వాడు అనుభవించాలిగా రావణ. సంత్యన్యాహ ప్రమదాస్తుభ్యం రూపేణాభ్యధికాస్తత అనంగవశమాపన్న తంతు మోహాన్న బుద్ధ్యసే. ఎంత గొప్ప తీర్పండి! నిజంగా యథార్థంగా నిష్పక్షపాతంగా ఆలోచన చేస్తే రావణ, నువ్వు కోరుకున్న సీతమ్మ కన్నా అందగత్తెలు కొన్ని వేల మంది మన అంతఃపురంలోనే ఉన్నారు, నీ యందు ప్రేమ ఉన్నవారు. అంతకన్నా గొప్పదాన్ని నేనున్నాను, నీ యందు అనురాగం ఉన్నదాన్ని. కానీ మన్మథ బాణాలు నీ మీద అలా పడ్డాయి, ఇందులో కనపడని అందరం ఆవిడలో నీకు కనపడింది, అదే నీ కొంప ముంచింది. ఆ దృష్టికోణం మార్చుకోలేకపోయావు. ఇంతమంది నీ ఎందు అనురక్తలు ఉన్నారు, నిజంగా బయట వాళ్ళు ఎవరైనా చూస్తే సీతమ్మ కన్నా వీళ్ళు అందగత్తెలు అంటారు, కానీ నీకు అలా అనిపించలేదు, నీ ప్రారంభం అంతే. న కులేన న రూపేణ న దాక్షిణ్యేన మైథిలి మయాధికావా తుల్యావాత్వం మోహాన్న బుద్ధ్యసే. న కులేన, ఆమె సీతమ్మ తల్లి వంశాన్ని బట్టి చూస్తే నాకన్నా గొప్పది కాదు. అంటే అలా అనొచ్చండి, మండోదరి అంటే ఆవిడ అయోనిజ, మండోదరి మయుని యొక్క కుమార్తె, ఈవిడ వంశం చెప్పడం కుదురుతుంది, తల్లి పరాశక్తిగా నిలబడిందంతే. ఆవిడ అలా చెప్పుకుంది అంటే అందులో మీరు బొత్తిగా ఇన్ బిట్వీన్ ది లెటర్స్ అంటారే, అలా చూసి దానిలో ఉన్న యోగ్యత అయోగ్యతలను నిర్ణయించకూడదు. ఆవిడ చెప్తున్నది మాత్రం యథార్థం. నా రూపేణ, రూపంలో కూడా నేను సీతమ్మ కన్నా అందగత్తెని. నా దాక్షిణ్యేన మైథిలి, అలాగే నేను నీ మీద ఉండేటటువంటి ప్రేమ చేత కానీ, అందంలో కానీ, చదువులో కానీ, సంస్కారంలో కానీ నేను సీతమ్మ తల్లి కన్నా తక్కువ దాన్ని కాను. మయాధికావా తుల్యావా తంతు మోహాన్న బుద్ధ్యసే, నాతో సమానురాలు కాదు, నాకన్నా అధికురాలు కాదు సీతమ్మ. కానీ నీ ప్రారబ్ధం ఏంటంటే ఇది నీకు కనపడలేదు. నా ప్రారబ్ధం ఏంటంటే నీకు నేనలా కనపడలేదు. ఎంత పెద్ద మాట అండి! ఆయన ప్రారంభం ఏమిటంటే అలా మండోదర ఆయనకి కనపడకపోవడం, ఈవిడ ప్రారంభం ఏంటంటే ఈవిడ ఆయనకి అలా కనపడలేకపోవడం. నేను నీకు అలా కనపడుంటే నీతో కలిసి నేను హాయిగా విహరిస్తుండేదాన్ని, లేక నీకు నేను అలా కనపడుంటే నువ్వు సీతమ్మని తెచ్చేదానివి కావు. కాబట్టి నీ ప్రారంభం అలా ఏడిచింది, నా ప్రారంభం ఇలా ఏడిచింది. కారణం, మన్మథ బాణములు నీ మీద పడినప్పుడు అవి ఎంత విశృంఖలత్వాన్ని పొందాయంటే నీకు ఆమె అందగత్తగా కనపడమే సృష్టిలో ఆశ్చర్యం. నేను నిన్న మీతో మనవి చేశానుగా, మనస్సుని ధార్మికమైన తృప్తి వైపుకి తిప్పలేకపోతే ఇలాంటి అల్లర్లే బయలుదేరతాయి. కాబట్టి సర్వదా సర్వభూతానాం నాస్తి మృత్యురలక్షణ తవ తావదయం మృత్యు మైథిలీకృత లక్షణ. కాబట్టి నేనేమంటానంటే రావణ, నింద లేకుండా బొందిపోకూడదు, ఏదో ఒక నింద ఉండాలిగా. నింద అంటే కారణం. డెత్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఒక రీజన్ అడుగుతారు, డాక్టర్ గారిని అడిగి సర్టిఫికెట్ తీసుకురండి అంటారు మున్సిపాలిటీ వాళ్ళు. అంటే ఓ సర్టిఫికెట్ పెట్టమంటే డాక్టర్ గారు ఏదో ఒక టెక్నికల్ టర్మ్ రాస్తాడు, అది మనకు అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు. ఆయనకి అర్థం అయితే చాలు, ఎందుకు చచ్చిపోయాడు. మనకు అర్థం అవ్వాలంటే ఏదో హార్ట్ ఫెయిల్యూరో లేకపోతే ఏదో కిడ్నీస్ ఫెయిల్యూర్ ఇలాంటి మాటలు అయితే మనకు కొన్ని అర్థమై మనం డాక్టర్ అయిపోయినంత సంతోషపడిపోతుంటాం అనుకోండి, అది వేరు విషయం. కాబట్టి ఆయన సర్టిఫికెట్ ఇస్తాడు, దాన్ని బట్టి మున్సిపాలిటీ వారు వాళ్ళు డెత్ సర్టిఫికెట్ ఇస్తారు. ఏదో కారణం, ఏ కారణం లేకుండా ఏ బుంది వెళ్ళిపోకూడదు, ఏ శరీరం వెళ్ళిపోకూడదు, ఏదో కారణం చెప్పాలి, ఇందుకు చచ్చిపోయాడండి అని అలాంతే. కానీ అసలు లోపల వేరే కారణం ఉంటుంది చచ్చిపోవడానికి. ఆ కారణానికి నువ్వు ఏ లోపలి కారణానికి చచ్చిపోయావో నీ చెప్తున్నా. రాముడి చేతిలోని బాణం నీ మీద పడి నువ్వు చచ్చిపోయావు, బాహ్య కారణం అందరికీ కనబడుతుంది. భార్యగా నేను చెప్పగలిగిన సత్యం ఏమిటో తెలుసా? నీ మృత్యువుకి మైథిలి కారణం. సీతమ్మ యందు నీ మనసు ఇరుక్కోవడమే నువ్వు చచ్చిపోవడానికి కారణం. అనేసిందండి ఇంకా,
ఇంకేవి రావణుడు, అందుకు కదో ఏ పేరైనా పెట్టుకుంటారు కానీ రామ అని రాయిపోయి రావణ అని రాసిచ్చారనుకోండి, ఇదేంటండి ఇలాంటి పేరు రాసిచ్చారంటారు కానీ ఆ పేరు పెట్టుకుంటారా ఎవరైనా? ఎవ్వరూ పెట్టుకోరు. ఏమంత వేదం చదువుకున్నాడు కదండి, అంత గొప్ప పరాక్రమం ఉంది కదా, పెట్టుకోండి మీ అబ్బాయికి పేరు అంటే వద్దండి బాబు ఇంకో పేరు పెట్టుకుంటాం కానీ మాకు ఆయ వద్దా పేరు అంటారు. కాబట్టి ఆ తల్లి చెప్పేసింది ఈ మాటలు చెప్పింది, మైథిలీ సహరామేణ విశోకా విహరిష్యతి అల్ప పుణ్యాత్మహం ఘోరే పతితా శోకసాగరే. ఇప్పుడు నువ్వు మరణించావు బానే ఉంది, ఇప్పుడు నువ్వు మరణిస్తే శోకిస్తూ చీకటి గదిలో ఎవరు కూర్చోవాలి? నేను. నీ మనసు ఆవిడయందు ఇరుక్కుని నువ్వు చచ్చిపోయావు, ఫలితం నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఆయన ధర్మాత్ముడు, ఆయన నిన్ను పడగొట్టాడు, ఆయన నిన్ను పడగొడితే వైభవం ఎవరు అనుభవిస్తుంది? సీతమ్మ రాముడి పక్కన చేరి అన్ని విహారాలు చేస్తుంది. ఇప్పుడు చూసావా, ధర్మాన్ని పట్టుకొని భర్త దొరికితే ధర్మాన్ని పట్టుకున్న భార్య దొరికినా భోగం లేకుండా పోతుందండి. ఎంత పెద్ద మాట అండి. మండోదరి మహాపతివ్రత ఏది గుడి? సీతమ్మకి సహస్రంతో పూజ చేశాం, మండోదరికి ఏమైనా పూజ ఉందా సహస్రంతో? అష్టోత్తరంతో చేయలే మనం. ఎందుకు చేయలేదు? ఒక్కటే కారణం, ఆవిడ అంత మహాపతివ్రత అయినా ఆవిడ శీలము అంతగా ప్రకాశించకపోవడానికి కారణం రావణుడే. కాబట్టి నువ్వు మరణించావు నా భోగం పోయింది, నువ్వు మరణించావు సీతమ్మకి భోగం ప్రారంభమైంది. కాబట్టి కైలాసే మందరే మేరౌ తథా చైత్ర రథే వనే దేవేద్యానేషు సర్వేషు విహృత్య సహితాత్వయ. నేను ఒకనకొకప్పుడు కైలాస పర్వతం మీద, మందర పర్వతం మీద, మేరు పర్వతం మీద, చైత్రరథం మీద నీతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతుండేదాన్ని. సామాన్యంగా పెద్ద పెద్ద భోగాలు అనుభవించకుండా ఏదో ఉన్నంతలో భోగాలు అనుభవించేవి కొన్ని ఉంటాయి. ఏదో ఉన్న ఇత్తడి చెంబుని చూసి సంతోషపడిపోతుంటారు. ఒక్క వెండి చెంబుకి 1000 పడగల్లో విశ్వనాథ సత్యనారాయణ గారి నవల్లో ఆ చెంబు కోసం దెబ్బలాడుకోబడుకున్న దంపతుల గురించి వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కొక్క దంపతుల యొక్క జీవితం అంతా దేని చుట్టూ తిరుగుతుందంటే వాళ్ళ దాంపత్యంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏముంటాయో తెలుసా అండి? ఆశ్చర్యకరమైన సందర్భాలు కొన్ని ఉంటాయి, అవి వింటే మనం తెల్లబోతాం. నేను ఒకప్పుడు శృంగేరి పీఠాధిపతులు భారతీతీర్థస్వామి వారి తల్లిగారి దర్శనం చేసుకున్నాను. చేసుకుంటే ఆ తల్లి నాతో మాట్లాడుతూ మాట అంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. మా వారికి నాయన ప్రతీ నెల సత్యనారాయణ వ్రతం చెయ్యాలని కోరిక, ప్రతీ నెల సత్యనారాయణ వ్రతం చేస్తే 5 కథలకి కొట్టడానికి 5 కొబ్బరికాయలు కొనుక్కోగలిగిన స్తోమత కాదు మాదప్పుడు. 5 కథలకి 5 కొబ్బరికాయలు కొట్టలేక అసలు కొబ్బరికాయే కొట్టకుండా నైవేద్యం పెట్టి వ్రతం చేసేవాళ్ళం. ఆ తర్వాత తర్వాత సత్యనారాయణ వ్రతానికి ఒక్క కొబ్బరికాయ కొనుక్కోగలిగిన రోజులు వచ్చినప్పుడు ఎంత సంతోషించామో అన్నారు ఆవిడ. అది ధార్మికమైనటువంటి అభివృద్ధిలో ఆనందం. ఎంత నాకు నిజంగా ఏమి గొప్ప మాటలు రా, ఈ మాటలు నిజంగా ఏమి అద్భుతం రా, ఎంత తృప్తిరా వీళ్ళది. సత్యనారాయణ వ్రతానికి ఒక్క కొబ్బరికాయ కొనుక్కుందన్నాడు మేము తృప్తి పొందామన్నారు ఆవిడ. ఎన్ని కొనుక్కున్నా దిక్కుమాలింది అసంతృప్తే, ఎన్ని కొనుక్కున్నా అసంతృప్తే. అసలు సత్యనారాయణ వ్రతానికి 5 పెద్ద కొబ్బరికాయలు కొనుక్కున్నామని తృప్తి అన్న స్థితి ఎక్కడుంది నీకు? అసలు ఆ పథంలో ఆలోచన ఉంటే కదూ. కాబట్టి ఆవిడంది పెద్ద పెద్ద భోగాలన్నీ అకస్మాత్తుగా ఎప్పుడు ఆగిపోతాయంటే ఇదిగో ఈ రాజకుటుంబాల్లోనే ఆగిపోతాయి. వచ్చిన పెద్ద గొడవ రాణిగారిగా ఉన్నంతకాలం పర్వాలేదు, ఎవడో వచ్చి యుద్ధం చేస్తాడు రాజుగారి తెగిపోతాడు. ఈవిడ ఏ పాతాల గృహంలోంచి ఆ కొడుకుని ఎత్తుకుని అరణ్యాలకు పారిపోతుంది. శత్రువులు వస్తారేమో అని మారువేషంలో ఇంత పల్లకీల్లో ఊరేగిన ఆవిడ పరుల పంచన పాచి పనులు చేసి బతుకుతూ ఉంటుంది. కాబట్టి ఆవిడంది శైవాన్యేవాస్మి సంవృత్త దిగ్రాజ్ఞాం చంచలాశ్రియాహ. ధిక్ అంటే చెయ్యి అని సంస్కృతంలో, చెయ్యి. ఈ రాచరికంలో పొందేటటువంటి సౌఖ్యాలు ఉన్నాయి చూసారా, ఇవి అత్యంత ప్రమాదం. ఆకాశమంత ఎత్తులో తిప్పుతాయి, పాత